మానవుడు రెండు కాళ్ళతో నడవడం ప్రారంభించిన కొన్నాళ్ళకే పరిణామక్రమంలో మరో ముఖ్యమైన అధ్యాయం ప్రారంభమైంది. మానవుల మెదడు పరిమాణం పెరగడం ప్రారంభించింది. ప్రస్తుతం మన మెదడు పరిమాణం సుమారు 1350 క్యూబిక్ సెంటీమీటర్లు ఉంటుంది. ఇప్పటిదాకా లభించిన శిలాజాల ఆధారంగా చూస్తే సుమారు 40 లక్షల ఏళ్ల క్రితం నివసించిన మానవుడి మెదడు 400 క్యూబిక్ సెంటీమీటర్లు మాత్రమే ఉండేది. అంటే ఏప్స్ మెదడు కన్నా కొద్దిగా పెద్దది. ఆ తర్వాత 20 లక్షల ఏళ్లకు దీని పరిమాణం 100 క్యూబిక్ సెంటీమీటర్లు పెరిగింది. అయితే 3 లక్షల ఏళ్ల క్రితం మానవుడి మెదడు 900 క్యూబిక్ సెంటీమీటర్లు ఉండేది. మరి మెదడు ఈ విధంగా ఎందుకు పెరిగింది? దీనికి కూడా ఆహారమే కారణమని కొందరు శాస్త్రవేత్తల భావన. వీరి ప్రతిపాదనల ప్రకారం శరీరంలోని శక్తికి మెదడు పరిమాణానికి మధ్య సంబంధం ఉంది. అయితే మానవుడు రెండు కాళ్ళ మీద నడవడం ద్వారా కొంత శక్తిని ఆదా చేశాడని ముందు వీడియోలో చెప్పుకున్నాం. అలా ఉపయోగించడం వల్ల మెదడు పరిమాణం పెరిగి ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. వాస్తవానికి పెరుగుతున్న మెదడు పరిమాణం అనేక మార్పులకు కారణమైంది. అయితే ఈ విధంగా మెదడు పరిమాణం పెరగడం వల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయని విశ్లేషిస్తే, ఆలోచన శక్తి పెరగడం వల్ల మానవుడు నివసించే సామాజిక పరిస్థితులు మారాయి. దీనివల్ల ఎక్కువ శక్తిని ఇచ్చే ఆహారం కోసం మానవుడు వెతకడం ప్రారంభించాడు. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో శరీరంలో శక్తి పెరిగింది. దీని ద్వారా మెదడు యొక్క పరిమాణం అనేది పెరగడం ప్రారంభమైంది. ఈ విధంగా ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి అభివృద్ధి చెందడం ప్రారంభించాయి. ప్రస్తుతం ఆధునిక మానవుడు తనకు అవసరమైన దానికన్నా ఎక్కువ శక్తిని పొందుతున్నాడు. కొన్ని లక్షల ఏళ్ల క్రితం మానవుడు తిన్న ఆహారానికి, ప్రస్తుతం మనం తింటున్న ఆహారానికి మధ్య అసలు పోలికే లేదు. అప్పుడు తన జీవనం యొక్క పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి మానవుడు బలవర్ధమైన ఆహారాన్ని తీసుకుంటే, ప్రస్తుతం మనం నిర్దిష్టమైన లక్ష్యం లేకుండా ఆహారం తింటున్నాము. దీనివల్లే ఆధునిక మానవులకు రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలు వస్తున్నాయి.